నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూస్తే, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. యూనివర్సిటీ పరిపాలన భవనం వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. పరిపాలన భవనంకు ఉన్న ముళ్ళ కంచెలు తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఇకనైనా OUVC నియంతృత్వ పాలనను విడనాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. జగన్ పాలనలో దోచి దాచుకోవడంతో ఓటమి తప్పదని తేలిపోయింది. వైపాకా నేతలు అరాచకాలు, దోపిడీ, దౌర్జన్యాలపై ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తి తిరుగుబాటు మొదలైంది. ఓటమి బెంగ పెట్టుకున్న తాడేపల్లి ప్యాలెస్లోని జగన్ దళిత బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలకి బదిలీలు చేస్తున్నారు. జగన్కి దమ్ముంటే పులివేందుల ఒక బీసీకి ఇచ్చి వేరే నియోజకవర్గానికి వచ్చి పోటీ చేయాలి. ఓటమి భయం పుట్టుకుంది తాడేపల్లి ప్యాలెస్లో. దానికోసం ఇప్పుడు 11 మంది ఇన్ఛార్జ్ ఒకటేసారి మార్చేశాడు. అంటే నాకైతే అర్థం కాల, 45 ఏళ్ళు నేను రాజకీయాల్లో ఉన్నాను, కానీ ఎమ్మెల్యేలకు మంత్రులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయని నాకు తెలియదు ఇంతవరకు. వాళ్ళు ఎన్నుకుంటారు ఆ నియోజకవర్గంలో, వాళ్ళకి మీరు సీట్ ఇస్తారు. అక్కడ దోపిడీ చేసేసి అక్కడ అన్పాపులర్ అయిపోయి ప్రజలు ఎప్పుడెప్పుడు ఈయన వదిలించుకోవాలంటే ఆ పాపాన్ని ఇంకొక నియోజకవర్గానికి అంటగడతాడంట. ఇక్కడ చల్లని కాసు అక్కడ చెల్లుతుంది అంటే ఎంత బ్రహ్మండి వీళ్ళకు, ఎక్కడికి పోతున్నారు మీరు? 4.5 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా మీ ఎమ్మెల్యేలు ఆంబోతుల మారిగా రోడ్డు మీద పడి ఎక్కడికక్కడ భయభ్రాంతులను చేశారు మీ వాళ్ళందరూ, మామూలు కూడా కాదు. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా దామోదర్ రాజనరసింహ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం తన శాఖకు సంబంధించిన ఫైలుపై సంతకం చేశారు. సిరిసిల్ల ఎమ్మెల్యేగా కల్వకుంట్ల తారక రామారావు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. శ్రీకాకుళం జిల్లా మూలపేటలో పోర్టు నిర్మాణ పనుల ప్రగతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. ఉద్యానం, తాగునీటి ప్రాజెక్టు, కిడ్నీ ఆసుపత్రి ప్రారంభం తర్వాత తిరుగు ప్రయాణంలో ఏరియల్ సర్వే చేశారు. తమపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఉర్విన్ ల్యాబ్స్ ఇండియాకు ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ రవికుమార్ దాపర్తి తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తన సంస్థలో స్వల్పపాటు కలిగిన రఘుకుమారి అనాలోచితంగా తమపై పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేసిందని తెలిపారు. రఘుకుమారి చర్యలు తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని విమర్శించారు. తనపై వచ్చిన తప్పుడు ఫిర్యాదులను చట్టపరంగా ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఒకటి ఏంటి అంటే ఆవిడకి కంపెనీలో 0.1% స్టేక్ ఉందండి, మిగతా 99.9% ఉర్విన్ ల్యాబ్స్ ఐఎన్సీ యుఎస్ కంపెనీ, అందులో దానికి 99.9% ఉందండి, దాంట్లో మేము మెజార్టీ స్టేక్ హోల్డర్స్. తెలంగాణ మంత్రిగా దుత్తిల శ్రీధర్ బాబు ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల ఆశీర్వచనం మధ్య ఆయన తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రగతి భవన్లో గృహప్రవేశం చేశారు. గతంలో కేసీఆర్ ఉన్న ఇంటిని బట్టి విక్రమార్కకు కేటాయించిన విషయం తెలిసిందే. అందులో ఆయన ప్రత్యక్ష పూజలు చేసి ప్రవేశించారు. రాష్ట్ర సచివాలయంలో ఆర్థిక ప్రణాళిక, విద్యుత్ మంత్రిత్వ శాఖల మంత్రిగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీ అమలులో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు కలిగిస్తున్న ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం సబ్సిడీని 374 కోట్ల ఆర్టీసీ విడుదల చేస్తూ డిప్యూటీ బట్ విక్రమార్క తొలి సంతకం చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని 10 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా 298 కోట్ల ఆరోగ్య శాఖకు విడుదల చేస్తూ 2వ సంతకం చేశారు. విద్యుత్ సబ్సిడీ 996 కోట్ల రూపాయలు విడుదల ఫైలు సంతకంపై సంతకం చేశారు.
సమ్మక్క సారలక్క జాతర ఏర్పాటు కొరకు 75 కోట్ల వివిధ శాఖల మంజూరుకు సిఫారసు చేసిన ఫైలుపై సంతకం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట పరిసర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన నిందితులను నర్సాపురం డిఎస్సి జీవి పైడేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆచంట పోలీస్ స్టేషన్లో ఆయన వివరాలు వెల్లడించారు. వారి వద్ద నుంచి 3 లక్షల విలువైన చోరీ బ్యాటరీలు, పంపు మోటార్లు, ఏసీ అవుట్డోర్ యూనిట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. గత కొంతకాలంగా వ్యసనాలకు బానిసై దొంగతనానికి పాల్పడ్డారని తెలియజేశారు. ఖచ్చితమైన సమాచారం మేరకు ఆచంట ఎస్ఐ సిబ్బందితో కలిసి నిందితులను అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు. పెనుగొండ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి 2 పోలీస్ స్టేషన్లు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయని చెప్పి తెలిసిన దానిపై జిల్లా ఎస్పీ గారు ఒక ప్రత్యేకమైన టీంను ఏర్పాటు చేయమని చెప్పి ఆదేశించిన దానిపైన మన పెనుగొండ సీఏ గారు నాగేశ్వరరావు గారు ఆచంట ఎస్ఐ గారికి కొంతమంది సిబ్బందితో కలిపి ఒక టీంను ఏర్పాటు చేయడం జరిగింది. వారు జరుగుతున్నటువంటి విధానాన్ని ఎక్కడెక్కడ ఈ నేరాలు అవుతూ ఉన్నాయి. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.